హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి బాబిన్ థ్రెడ్ అదే విధంగా బాబిని ఎలా సెట్ చేయాలి థ్రెడ్ని ఎలా సెట్ చేయాలి మిషన్కి దారం ఎలా ఎక్కించాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా క్లియర్గా కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుందనమాట థ్రెడ్ ఎప్పుడైనా మంచి క్వాలిటీది తీసుకోవడం వల్ల మనకి తెగకుండా ఉంటుందన్నమాట ఇక్కడొచ్చి నేను బాబిన్కి ఆల్రెడీ థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టుకున్నాను థ్రెడ్ని చుట్టే విధానం రెండు రకాలుగా నేను చూపిస్తానమాట చాలా డిఫరెంట్గా చుట్టుకోవచ్చు నేను ఈజీ టిప్స్ రెండు చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో అనేది చేస్తాను అనమాట వచ్చేసి బాబీని ఇలా బుట్టలో సెట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఇలా మధ్యలో కనుక్కొని ఈ విధంగా థ్రెడ్ని ఇలా మన సైడ్ ఉంచుకోవాలి మనం ఎట్ సైడ్ అయితే ఉంటామో అడ్ సైడ్ ఉంచుకొని ఇలా గట్టిగా ఫింగర్ తోటి ప్రెస్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేసి దాంట్లో సెట్ చేయాలి దారం అనేది మరీ లూజ్గా రాకూడదు ఇలా గుంజితే మరీ టైట్గా రాకూడదు అనమాట నార్మల్గా ఉంటే మన కుట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో సెట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా హ్యాండ్ తోటి పట్టేసుకొని దీంట్లోకి ప్రెస్ చేయడమే ఇది పెట్టుకునే విధానంలో కూడా ఉంటుందన్నమాట ఊరికే దారం ఎరకకుండా చాలా ఎక్కువసేపు మనకి బాగా వస్తుంది మనం అటు ఇటు పెట్టామనుకోండి దారం అనేది తగ్గిపోతుంది వచ్చేసి ఈ పైప్లో సెట్ చేసిన తర్వాత ఇలా రౌండ్ తిప్పేయాలి ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ ఒక రింగ్ లాగా వస్తుంది దాంట్లో నుంచి తీయాలన్నమాట ఈ విధంగా తర్వాత ఇక్కడ ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఈ రింగ్లోకి పెట్టేయాలి ఈ రింగ్లోకి చూసారు కదా ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న పిన్ను లాగా వస్తుంది ఈ పిన్నికి దీన్ని సెట్ చేసామనుకోండి మనకి ఊరికే దారం అనేది తెగకుండా ఉంటుందన్నమాట ఈ రింగ్లో నుంచి కూడా తీసేయాలి ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అలాంటి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా దీనికి తగిలించుకున్నాం అనుకోండి తొందరగా దారం అనేది సూదిలో నుంచి ఊడిపోదన్నమాట మనకి బాగుంటుంది దార కుట్టుకు కూడా బాగా వస్తుంది అన్నమాట ఇలా టైట్గా మనం ఫిట్ చేసుకున్నాం అనుకోండి దారాన్ని దారం ఎప్పుడైనా మరి లూజ్గా రానివ్వకూడదు ఒకవేళ లూజ్గా వచ్చింది అనుకోండి ఇక్కడ ఒక రింగ్ లాగా ఉంది కదా దాన్ని మనం టైట్ అండ్ నార్మల్ చేసుకున్నాం అనుకోండి లూజ్ చేసుకుంటే దారం దాన్ని బట్టి వస్తుందన్నమాట ఇక్కడ దీంట్లో నుంచి తెరిసిన తర్వాత ఇప్పుడు సూదిలోకి పెట్టేసుకోవాలన్నమాట మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లోకి సూదిలోకి దారం అనేది ఎక్కించుకోవాలి ఈ నిడిల్ థ్రెడర్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చూసారు కదా ఇలా ఈజీగా లెఫ్ట్ నుంచి రైట్కి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ పిన్లో సెట్ చేసుకోవాలి ఇక్కడ ఒక పిన్ వచ్చింది కదా దీంట్లో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ దగ్గర కూడా ఒకటి ఇలా వస్తుందనమాట చిన్న స్ప్రింగ్ లాగా దాంట్లోకి దీన్ని ఈ ఇలాగా ఉంది కదా దాంట్లోకి ఇది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి దారం అనేది బాగా వస్తుందనమాట కుట్టేటప్పుడు అటు ఇటు పోకుండా ఇప్పుడు బాబిన్లో నుంచి దారం కూడా ఈ విధంగా ఒక్కసారి కిందికి అనేసి బాబిన్లో నుంచి దారం ఈ దారం రెండు తీసేసుకొని ఈ విధంగా మరీ పొడవుగా తీయకూడదనమాట కొంచెం పొడవు తీస్తే సరిపోతుంది ఇలా కట్ చేసేసుకొని ఇలా వెనక్ మరీ మరి చిన్నగా తీసామనుకోండి మనం సూది లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపు దారం అనేది మళ్ళీ సూది నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకే కొంచెం పొడుగ్గా ఈ విధంగా తీసుకొని ఇప్పుడు క్లాత్ పైన కుట్టేది విధానం చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా నేర్చుకోండి బాగా వస్తుంది అనమాట క్లియర్గా ఉంటుంది మనకి మిషన్ కూడా పాడవదు చూసారు కదా ఇలా క్లాత్ పైన పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట మెల్లి మెల్లిగా నేర్చుకుంటూ అదే పర్ఫెక్ట్గా అయిపోతుంది చూసారు కదా కుట్టు కూడా చాలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా కుట్టేసుకొని కట్ చేసుకోవడమే ఇక్కడ కుట్టు సెట్ చేసే విధానం కూడా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది చేశాను అనమాట చూసారు కదా ఈ విధంగా కుట్టు అనేది వచ్చేస్తుంది ఇంత ఎఫరెన్స్ సింపుల్గా థ్రెడ్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపించేశాను కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్